కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. సంఘం ఉపాధ్యక్షుడు భూపాల్ రెడ్డి మాట్లాడుతూ 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ రెడ్డి కార్పొరేషన్ పెట్టి రెడ్లకు న్యాయం చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. ఇకనైనా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో జరగబోయే రెడ్డి ఆత్మీయ సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భూంపల్లి రాఘవరెడ్డి, కాంతాల సత్యనారాయణ రెడ్డి, అంజిరెడ్డి, రామిరెడ్డి, రాజిరెడ్డి, నరసింహారెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జూన్ 6న కరీంనగర్లో ఏర్పాటు చేసినటువంటి రెడ్ల ఆత్మీయ సమ్మేళనం యొక్క గోడ పత్రికను రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం, రెడ్ల ఆత్మీయ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం 2018లో కేసీఆర్ గారు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టి, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా కూడా మీకు తప్పకుండా 2,000 కోట్ల 6,000 కోట్ల పెట్టి మీకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం, మీరు మాకు సహకరించండి అని ఎలక్షన్స్ ముందు చెప్తూ, ఎలక్షన్స్ అయిపోగానే ప్రతిసారి రెడ్లకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. దాని మీద ప్రశ్నించడానికి మేము ప్రతి జిల్లాలో రెడ్ల ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుతున్నాం. ఈ జూన్ 6 నాడు కరీంనగర్లో ఎస్ఏఆర్ ఫంక్షన్ హాల్ సింతకుంటలో పెద్ద ఎత్తున రెడ్ల ఆత్మీయ సమ్మేళనం జరుగుతుంది. దీనికి మన రెడ్లందరూ ఐకమత్యంగా ప్రతి మండలం నుండి పెద్ద ఎత్తున హాజరై మనందరం ఐకమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చనే నినాదాన్ని ప్రభుత్వానికి తెలిసే విధంగా రెడ్లందరూ ప్రతి మండలం నుంచి ఇంటికొకరి చొప్పున తరలివచ్చి ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.